హాయ్, దిస్ ఇస్ రానా. మీరు వింటున్నది వాయిస్ ఆఫ్ తెలుగు. పాజిటివ్ విషయాల్ని వినండి, తోటి వారితో పంచుకోండి. డోంట్ లెట్ నెగటివిటీ ఇన్ యువర్ లైఫ్ అట్ ఆల్. ఈ ప్రపంచంలో అందరూ తమ ప్రజ్ఞ గురించే పొంగిపోతుంటారు, లోపాలను దాచుకుంటారు, వాటిని బయటపడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. నత్తిని అణచివేస్తూ పట్టి పట్టి మాట్లాడటం, కుటిలత్వాన్ని కప్పిపెడుతూ తేనె పలుకులు పలకడం, అజ్ఞానాన్ని పండిత వేషంలో దాచడం, ప్రపంచ వ్యవహారంలో ఇలాంటివి కోకొల్లలు. మెరిసిపోయేది నకిలీ బంగారమని, తలతలలాడేది వజ్రంలా భ్రమగొలుపుతున్న గాజుమొక్క అని, ఉత్తముడిగా అగుపించేవాడు కుట్రధారుడని తెలిసినప్పుడు నివ్వెరపోతాం. బయటకి లోపలికి పూర్తి వైరుధ్యం ఉన్నప్పుడు దేన్ని నమ్మాలో అర్థం కాదు. అందుకే పెద్దలు గుడ్డిగా దేన్ని నమ్మవద్దు అంటారు. అలాగని దేన్ని నమ్మకుండా జీవించలేం. నమ్మకం కలిగించగల కారణాలను మనం పరిశీలించాలి. నమ్మకం కలిగించి ద్రోహం చేయడం కుట్రదారులకు వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటూ నమ్మకం ప్రదర్శించాలి. అంతరంగంలో అనుమానంగానే ఉండాలి. నమ్మక ద్రోహులు విశ్వాసం నటిస్తూనే విషం వెదజల్లుతారు. భారతంలో శకుని పాత్ర అలాంటిదే. శత్రువులతో చేతులు కలిపిన జయచంద్రుడు లాంటి చారిత్రక ద్రోహుల గాథ అలాంటిదే. సమాజంలో మనకు నమ్మక ద్రోహులు, నయ వంచకులు ప్రచ్ఛన్నంగా పలు రూపాలలో వేషాలలో కనిపిస్తారు. పాములకు కోరలు విషం ఉన్నా వాటి రూపాలు వేరైనట్లు నమ్మక ద్రోహులు భిన్నంగా ఉంటారు. విషం లేని పాముల్లాంటి వాళ్ళు ఉంటారు, కానీ చాలా అరుదు. నమ్మకం అంటే విశ్వసనీయత. ముందు మన మనసుకు మనం విశ్వసనీయంగా ఉండాలి. మనం చేసే ప్రతి పనిని ఈ ప్రకృతి మౌనంగా గమనిస్తూ ఉంటుంది. మనం ఇతరుల్ని వంచిస్తున్నామంటే మనల్ని కూడా మనం మోసం చేసుకుంటున్నట్లే. మిత్రమా, ఆఖరిగా ఒక్క మాట. అర్థం ఏ విధంగా మన రూపురేఖలను వ్యక్తపరుస్తుందో, ఆత్మశోధన, ఆత్మపరిశీలన మన వ్యక్తిత్వ లోపాలను స్పష్టంగా తెలియజేస్తుంది. ఆత్మశోధన అంటే ఆత్మను వెతుక్కోవడం కాదు, మనల్ని మనం వెతుక్కొని నేను ఎవరు అనే ప్రశ్నకు జవాబు రాబట్టడం. ఇది రాసిపెట్టుకో. మిత్రమా, టెక్నాలజీని అందరం పక్కన పెట్టుకునే జీవిస్తూ ఉన్నాం. అయితే దాని నుంచి విడుదలయ్యే రేడియేషన్ కథ మర్చిపోతే ఎలా? రేడియేషన్ మన జీవితాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది? రేడియేషన్ నుంచి మనల్ని, ప్రధానంగా మన పిల్లల్ని కూడా ఎలా సంరక్షించుకోవాలి వంటి ఎన్నో అంశాలతో రేడియేషన్ ఆడియో బుక్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది కుకు ఎఫ్ఎం. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో కంటెంట్ వినాలని ఉంటుంది. సో సింపుల్ గా ఇక్కడ సెర్చ్ కి వెళ్లి మనం వినాలనుకుంటున్న ఆడియో బుక్ రిలేటెడ్ కంటెంట్ వర్డ్ ని గనక టైప్ చేస్తే దానికి సంబంధించిన అవైలబుల్ లో ఉన్న అన్ని ఆడియో బుక్స్ ని చూడొచ్చు. ఈ వారం వాస్తు శాస్త్ర ప్రయోజనాలు, హౌ టు ఓన్ ద వరల్డ్, ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ లాంటి పుస్తకాలను ఆడియో బుక్స్ రూపంలో అప్డేట్ చేసింది కుకు ఎఫ్ఎం. పైగా కుకు ఎఫ్ఎం లో కొత్త ఆడియో బుక్స్ ని వీక్లీ అప్డేట్ చేస్తుంటారు. సో ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఉంది. ఇంకా మన టైం సేవ్ చేసుకునేలా ఆడియోని స్పీడ్ గా వినడం, న్యూ ఆడియో బుక్స్ అప్డేట్ పొందడం, పర్టికులర్ ఎపిసోడ్ కి సంబంధించి నోట్స్ రాసుకునే సౌకర్యం, ఇలా మరెన్నో ఫీచర్స్ కూడా ఇందులో లభిస్తున్నాయి. అంతేకాదు, డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఫామ్ ఫిల్ చేయడం ద్వారా మీరు కుకు ఎఫ్ఎం లో వినాలనుకునే ఆడియో బుక్ సజెషన్ ఇవ్వచ్చు. ఇంకెందుకు ఆలస్యం? VOT50 కోడ్ ని ఉపయోగించి కేవలం నెలకు 49 రూపాయలతో కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ పొందొచ్చు. మిత్రమా, ఇలా ఏ పుస్తకానైనా సరే మనం కొనాలంటే చాలా ధరతో కూడుకున్నది, కానీ కుకు ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ కేవలం 49 రూపాయలకే లభిస్తోంది. సో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా వెంటనే కుకు ఎఫ్ఎం యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీ జీవితాన్ని మార్చేసుకోండి. కుకు ఎఫ్ఎం, మీ మనసుకు నచ్చింది వినండి.